ஹாய், ஹலோ, நமஸ்தே, வெல்கம் டு மை ఛానల్ మణిదీపా వ్లాగ్స్. వరంగల్ పిల్ల ఇంటి చెల్లా. సో ఈరోజు మనం అండా కర్రీ చేసేసుకుందాం. రండి రండి, ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మనమైతే ఎగ్స్ ఉడకపెట్టుకోవాలండి. మాకైతే మూడు సరిపోతాయి అని చెప్పేసి నేను మూడైతే వేసాను. ఫస్ట్ మనం ఎగ్ ఉడకపెట్టుకునేటప్పుడు ఉప్పు అయితే వేసుకోవాలి. అవి తీసేటప్పుడు మంచిగా వస్తాయి. అండ్ చింతపండు కూడా నానేసుకున్నాను. సో ఇప్పుడు ఏం చేయాలంటే, ఎగ్ ఉడికిన తర్వాత ఇలా పొట్టు తీసుకొని, సో ఇలా పొట్టు తీసుకున్న తర్వాత మనం వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎగ్ కర్రీ చేసేటప్పుడు ఇలా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ నేను చేయబోయే కర్రీ సేమ్ చేపల పులుసులానే ఉంటుందండి, టేస్ట్ మాత్రం. ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో. సో ఇవి పొట్టు తీసి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు ఇలా హోల్స్ చేసుకోవాలన్నమాట ఎగ్స్కి. సో దట్ ఏంటంటే, మనం ఎప్పుడైనా పులుసులో వేసుకునేటప్పుడు బాగుంటుంది దీనిలో. ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసేసుకొని దాంట్లో మనం ఇప్పుడు ఇందాక ఆయిల్ బాగా వేడెక్కద్దు, ఎందుకంటే అడుగంటిపోతుంది. అప్పుడప్పుడే స్టవ్ ఆయిల్ పోసిన తర్వాత వెంటనే మనం వేసేసుకోవచ్చు. ఆ నూనె ఎగుతూ ఇవి కూడా ఎగుతాయన్నమాట. సో నే ఫ్రై అవుతున్నాయన్నమాట. సో నేనైతే 3x వేసేసాను. సో ఎలా ఫ్రై చేయాలో చూపిస్తాను చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందని మీరు ట్రై చేయండి, నేను చూపిస్తాను. సో ఇప్పుడైతే ఇలా 3 మంచిగా ఫ్రై చేసుకోవాలి, గోల్డ్ కలర్ గోల్డెన్ కలర్ వచ్చేటట్టు ఎగ్స్ అన్నీ. సో మనం నార్మల్గా వేరే ఏదైనా ఫ్రై లాగా చేయాలంటే మాత్రం కొంచెం పసుపు అండ్ ఉప్పు వేసుకొని కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కానీ ఇప్పుడు మనం పులుసులో కాబట్టి అవసరం లేదన్నమాట. సో ఇలా అడగంటకుండా మనం ఊకే కలుపుతూ ఉండాలి. సో ఎగ్స్ చూసారా, కొంచెం కొంచెం ఫ్రై అవుతూ ఉన్నాయి. సో ఇలా ఫ్రై అవ్వాలన్నమాట మంచిగా. సో ఎంత ఫ్రై చేస్తే అంత బాగుంటుందన్నమాట. సో ఇప్పుడు మేము ఏం చేద్దామంటే, ఇలా ఫ్రై చేసుకుందాము. ఎగ్స్ అన్నిటిని మంచిగా బాగా ఫ్రై చేసుకోవాలి మనము. సో చూసారు కదా, ఇలా ఫ్రై అవ్వాలి మంచిగా, మనకు తెలిసిపోతుంది ఫ్రై అయిందా లేదా అని. సో చుట్టూరుగా కాల్చుకోవాలి మంచిగా, ఇలా గోల్డ్ కలర్లో రావాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. సో ఇలా గోల్డ్ కలర్ వచ్చేసిన తర్వాత వీటిని పక్కకు తీసుకోవాలన్నమాట. ఒక్కొక్కటి ఇలా అవ్వాలన్నమాట, ఎగ్ వచ్చేసి ఇలా అవ్వాలి. సో వీటిని అయితే పక్కన పెట్టేసుకోవాలి. అదే కడాయిలో మనం ఇప్పుడు మరికొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని అందులో ఇందాక చూపించాను కదా ఉల్లిపాయలు, నా దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయండి, అది ఆప్షనల్. మీరు నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను స్ప్రింగ్ ఆనియన్స్ వేసాను. సో మీకు ఆప్షనల్ అండి, మీరు స్ప్రింగ్ ఆనియన్స్ లేకుంటే ఆనియన్స్ కూడా చేయొచ్చు. సో నేనైతే స్ప్రింగ్ ఆనియన్స్ కొంచెం ఉన్నాయని చెప్పేసి స్ప్రింగ్ ఆనియన్స్ వేసాను ఉల్లికాడ. సో తర్వాత ఉల్లిపాయలు వేసాను. ఇవి బాగా వేగాలండి. కొంచెం కొత్తిమీర కూడా వేసాను. మంచిగా ఫ్రై అవ్వాలి ఇవి మూడు, ఫ్రై అవ్వాలి మంచిగా కొద్దిసేపు. ఇప్పుడు ఈ ఫ్రై అయ్యేటప్పుడు ఏంటంటే, మనం కొంచెం ఉప్పు వేసుకుంటే ఏంటంటే అవి త్వరగా మగ్గుతాయని చెప్పేసి నేను కొంచెమే ఉప్పు వేసాను. ఉప్పు వేసి బాగా కలుపుకున్న తర్వాత మనం కొంచెంసేపు మూత పెట్టాలండి. మంచిగా మగ్గాలి. సో మూత పెట్టేస్తే ఏంటంటే త్వరగా మగ్గుతుంది. సో చూసారా, ఇలా అయితే మగ్గాలి మంచి ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర ఇలా మొత్తం కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలండి మనము, మాడిపోకుండా చూసుకోవాలి. ఇంకా మగ్గలేదు ఇవి, మూత పెట్టేస్తున్నాను. చూసారా, ఇలా అవ్వాలండి. ఆనియన్స్ అన్నీ మగ్గాలి మంచిగా. చూడండి, ఇలా మగ్గాలండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసినప్పుడు ఇప్పుడు మనం ఇందులో ఏమేయాలంటే, కొద్దిగా పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇవి రెండు బాగా ఫ్రై అవ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంతవరకు మనం వేపుకోవాలి. సో వన్స్ పచ్చి వాసన పోయిన తర్వాత మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఇలా చూడండి ఎంత బాగుందో గ్రేవీ అనేది వచ్చేసింది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే. ఇప్పుడు
ఇంకొంచెం ఆనియన్స్ ఎక్కువేసి కారం వేసేసి ఇప్పుడు కూడా మనం వేసేసుకోవచ్చు. సో కారం అది వేరే కర్రీ అయిపోతుంది. పులుసు కావాలంటే పులుసు పెట్టుకోవాలి, లేదంటే డైరెక్ట్ అందులో వేసేస్తే అది కూడా ఒక కర్రీ అయిపోతుందండి. చెప్తున్నా ఇన్స్టెంట్గా కావాలి అని అంటే టైం లేదు అంటే. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కొంచెం కారం వేసిన తర్వాత ఫ్రై చేయాలి, చెప్పుంచాలి. తర్వాత ఇందాక మనం నానబెట్టుకున్న చింతపండుని ఇలా ఇలా చేసుకొని చింతపండు ఇలా వాటర్ తీయాలన్నమాట. ఇప్పుడు ఈ వాటర్ ఇందులో పోసేయాలి. మళ్ళీ చింతపండు ఉంటుంది కదా, మళ్ళీ బాగా చేసేసుకొని వాటర్ పోసేసుకొని మళ్ళీ చింతపండు పులుసు అందులో వేయాలన్నమాట. ఇలా చింతపండుని ఇలా చేసేసుకొని లాస్ట్ వరకు పొయ్యొద్దు, ఎందుకంటే అందులో ఉన్న కొంచెం చిన్న చిన్న పొట్టు అంతా ఉంటుంది కాబట్టి కొంచెమే పొయ్యాలన్నమాట. సో ఆపేసుకున్నాను నేనైతే. చూడండి ఇలా నూనె పైకి తేలేంత వరకు పొయ్యాలి. మనం ఉప్పు కూడా వేసేసుకోవచ్చండి సరిపోకపోతే. ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టుకోవాలి. మూత పెట్టేసి కొంచెం సేపు మగ్గిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చండి, ఏం ఆడదు. ఇలా మసులుతుంది కదా అండి. మనం ఉప్పు పులుపు చూసుకోవాలి. మీకు పులుపు తగ్గట్టు ఉప్పు తగ్గట్టు వాటర్ పోసుకోవచ్చు, ఉప్పు వేసుకోవచ్చు, కారం కూడా వేసుకోవచ్చు. నేనైతే టేస్ట్ చూసాను, ఉప్పు లేదు, ఉప్పు అయితే వేస్తున్నాను. సో ఇలా ఇదంతా చిక్కగా అయ్యేంత వరకు అయితే నేనైతే మరిగిస్తాను. పలుసగా తినేవాళ్ళు పలుసగా తీసుకోవచ్చు, చిక్కగా చేసుకునే వాళ్ళు చిక్కగా చేసుకోవచ్చు. నేనైతే చిక్కదనం కోసం కొంచెం శనగపిండిలో ఒక స్పూన్ శనగపిండిలో కొన్ని వాటర్ వేసి ఫస్ట్ కలపాలండి. ఇలా ఇలా కలిపిన తర్వాత మళ్ళీ అందులో వేసేటప్పుడు ఇంకొంచెం వాటర్ వేసుకోవాలి. సో నేనేంటంటే ఉండలు లేకుండా కలపడానికి ఫస్ట్ అయితే కొన్ని వాటర్ పోసి కలుపుతున్నాను, తర్వాత ఇంకొన్ని వాటర్ వేసుకోవాలి. ఇదేంటంటే చెప్పాను కదా బియ్యం పిండి అంటే బియ్యం పిండి వేసుకోవచ్చు. ఇలానే మిక్స్ చేసి శనగపిండి అయితే శనగపిండి వేసుకోవచ్చు. ఒకవేళ రెండో అవసరం లేదని అనుకున్న వాళ్ళైతే ధనియా పౌడర్ వేసుకోవచ్చు. నేనైతే ఏ మసాలాలు అయితే ప్రిఫర్ చేయను ఎక్కువగా. సో నేను ఏ కూరలైనా మసాలా వేయను, వేస్తే అప్పుడప్పుడు చికెన్ మటన్లో వేస్తాను అంతే. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం, అది ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని మనం మూత అయితే పెట్టేసుకోవాలండి. అది చిక్కగా అయ్యేంత వరకు మనం ఉంచేసుకోవాలన్నమాట. చూపిస్తాను చూడండి, ఇలా చూడండి ఎంత చిక్కగా ఉందో పులుసు. అయితే చేపల పులుసులానే ఉంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీటైతే ట్రై చేసి చూడండి ఒకసారి, ఇంకా అవ్వాలన్నమాట. సో ఇలా మనకి ఎంత మరిగితే ఎంత చిక్కగా వస్తే నూనె అంత పైకి తేలుతూ ఉంటుంది అన్నమాట. సో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా, ఐక్స్ అందులో వేసేసుకోవాలి. ఎందుకంటే కొంచెం సేపు బాయిల్డ్ అయిన ఎగ్స్ ఆ పులుసులో కూడా మసలాలి అన్నమాట. సో దట్ ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో మూత అయితే పెట్టేస్తున్నాను. ఆ బాయిల్డ్ అయిన ఎగ్స్ దాంట్లో మసలితే ఇంకా చాలా బాగుంటుంది చూడండి ఇలా అన్నమాట. సో ఇలా మసలితే ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనము టెగ్ కూడా తినేయచ్చు, అంత బాగుంటుంది. తర్వాత కొత్తిమీర వేసుకోవాలన్నమాట. కొత్తిమీర వేసుకొని దీన్ని చేసుకోవడమే అంతేసి పుల్లి